Namaskaram, Siri News ku swagatham munduga mukhyamsalu. Mahila Badratapai Achunnata Sthayi Samavesham Nirvahinchina CM Jagan. Disha Yap Pai Poorthi Chaitanyam Kalpinchalani Adesham. Krosurulo Chayuta Labdidarlaku Chekkulu Pampini Chesina MLA Namboru Shankar Rao. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేరుస్తున్నారని వెల్లడి. ఐటీ పాలసీ, డిజిటల్ లైబ్రరీలపై సీఎం జగన్ సమీక్ష. పిల్లలకు మంచి ఉద్యోగాలు కల్పించడమే ప్రధాన ఉద్దేశమని వెల్లడి. ఏటుకూరులో వైభవంగా శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థాన శంకుస్థాపన. హాజరైన మంత్రులు, ప్రజా ప్రతినిధులు, నేతలు. తగ్గుతూ పెరుగుతున్న కేసులు, అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు. నగరంలో 35, జిల్లాలో 289, రాష్ట్రంలో 4684 కేసులు నమోదు. ఆంధ్రప్రదేశ్లో మహిళా భద్రతపై హోంశాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇందుకోసం దిశ యాప్పై ప్రజల్లో పూర్తి స్థాయిలో చైతన్యం కలిగించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మహిళల భద్రతపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం అధికారులతో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ దిశ యాప్ ఎలా వాడాలన్న దానిపై మహిళలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని చెప్పారు. ఇంటింటికి వెళ్లి అక్క చెల్లెమ్మల ఫోన్లో యాప్ను డౌన్లోడ్ చేసేలా చూడాలన్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులు వాలంటీర్లతో అక్క చెల్లెమ్మలకు అవగాహన కల్పించాలని సీఎం తెలిపారు. ముందుగా మహిళా పోలీసులకు వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి వారి ద్వారా అక్క చెల్లెమ్మలకు అవగాహన కల్పించాలని ఆయన పేర్కొన్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో ఈ యాప్ను ఎలా ఉపయోగించాలన్న దానిపై అక్క చెల్లెమ్మలకు చెప్పాలని ఆయన సూచించారు. దిశ చట్టం వినియోగంపై సమగ్రంగా అవగాహన కల్పించేందుకు ఒక డ్రైవ్గా తీసుకోవాలని ఆయన వెల్లడించారు. కాలేజీలు, విద్యా సంస్థల్లో కూడా విద్యార్థులకు యాప్ వినియోగంపై అవగాహన కల్పించాలని చెప్పారు. ఈ చర్యల వల్ల దిశ యాప్ వినియోగం పెరుగుతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అక్క చెల్లెమ్మలను ఆదుకునేలా, ఆ మేరకు వెనువెంటనే చర్యలు తీసుకునేలా యంత్రాంగం సిద్దం కావాలన్నారు. దిశ పోలీస్ స్టేషన్లు, స్థానిక పోలీస్ స్టేషన్లు సత్వరమే స్పందించేలా వారిని సన్నద్దం చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్లో అవసరమైన పెట్రోలింగ్ వాహనాలను సమకూర్చాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. క్రోసూరు మార్కెట్ యార్డులో నిర్వహించిన వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ముఖ్య అతిథిగా పాల్గొని లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ కష్టాన్ని నమ్ముకున్న 45 నుంచి 60 ఏళ్ల మధ్య అక్క చెల్లెమ్మలు వారి కుటుంబానికి రథ సారథులు అని అన్నారు. జగనన్న ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఏ హామీలైతే ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నారని, రాష్టం లోటు బడ్జెట్లో ఉన్న కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు ఆపకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారన్నారు. ప్రతి అక్క చెల్లెమ్మల ఖాతాలో జమ చేస్తున్న ఈ డబ్బును ఎలా ఖర్చు చేసుకోవాలనేది వారికే వదిలేస్తున్నామని అన్నారు. నియోజకవర్గంలో ఈ ఏడాది వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 12,805 మందికి గాను 24,01,00,000 లబ్ది పొందినట్లు ఎమ్మెల్యే శంకర్రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల కన్వీనర్లు, ఎంపీడీఓలు, నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, లబ్దిదారులు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనకు ఈ పిల్లలు ఉన్నత చదువుల్లో గానీ ఉపయోగపడడానికి అనేక రకాలుగా మీకు ఉపయోగపడిందని, మరి ఇది 75,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకా కావాల్సిన వారికి బ్యాంకింగ్ లోన్ ద్వారా కూడా రిలీజ్ చేసి మీ ఉపాధికి అనేక మరి సదుపాయాలు కల్పించి మీ జీవన విధానం మెరుగుపరపడాలని, మీరందరూ లక్షాధికారులు కావాలి అనే ఉద్దేశంతో ఒక మంచి మనసున్న ముఖ్యమంత్రి ఉంటే మన రాష్ట్రానికి ఎలా ఉపయోగపడుతుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎవరు మధ్యలో దళారీ లేకుండా డైరెక్ట్ గా మీ అకౌంట్ కి రావడం, ఇంతకుముందు ఏ గవర్నమెంట్ లో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయని సహాయం డైరెక్ట్ గా మీ అకౌంట్ కి రావడం, గత ప్రభుత్వంలాగా కమిషన్లు ఇచ్చి స్కీములు తెచ్చుకునే పరిస్థితి లేకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు
ఏటకూరు గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం శంకుస్థాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు. దాదాపు 7 కోట్ల వ్యయంతో దేవాలయ పునర్నిర్మాణం చేపడుతున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంతో పాటు శివాలయం నిర్మాణం కూడా చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మేకతోటి సుచరిత మాట్లాడుతూ, ఆలయ పునర్నిర్మాణంలో గ్రామస్తులంతా ఏకదాటిపైకి రావడం శుభ పరిణామమన్నారు. అమ్మా చారిటబుల్ ట్రస్ట్ జ్ఞానప్రసన్న బాబా సేవలు ఆలయ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని ఆమె తెలిపారు. అలాగే అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఏటుకూరు గ్రామంతో తన కుటుంబానికి ఎంతో కాలం నుండి సంబంధాలు ఉన్నాయని ఆయన అన్నారు. శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో భాగస్వామ్యం అవడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 289 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 160,382 చేరింది. రాష్టంలో 18,62,036 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. రాష్టంలో జిల్లాలో కరోనా కేసులు తగ్గాయి. అయినా కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. నిర్లక్ష్యం వహిస్తే మరలా కరోనా కొరల్లో చిక్కుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలో బుధవారం 289 కేసులు నమోదయ్యాయి. దీంతో సంఖ్య 160,382 చేరింది. ఒక్కరు కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 1,063 చేరింది. 289 కేసులు నమోదు కాగా నగరంలో 35 కేసులు నమోదయ్యాయి. నగరంలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీరాంనగర్ 1, నల్లపాడు 1, పట్టాపురం 3, రామన్నపేట 1, అమరావతి రోడ్ 1, భాగ్యనగర్ 1, చౌత్ర 1, గుంటూరు వారతోట 1, బృందావన్ గార్డెన్స్ 1, లాల్పురం 1, ఎన్జీఓ కాలనీ 1, స్వర్ణభారతి నగర్ 2, బ్రోడిపేట 1 కేసు నమోదైంది. ఇక జిల్లాలో అమరావతి 5, అచ్చంపేట 7, గుంటూరు రూరల్ 1, క్రోసూరు 1, మంగళగిరి 18, మేడికొండూరు 2, ముప్పాళ్ల 1, పెదకాకాని 3, పెదనందిపాడు 2, ఫిరంగిపురం 3, ప్రత్తిపాడు 1, రాజుపాలెం 9, సత్తెనపల్లి 11, తాడేపల్లి 8, తుళ్లూరు 6, వట్టిచెరుకూరు 2, దాచేపల్లి 9, దుర్గి 1, గురజాల 10, కారంపూడి 7, మాచవరం 6, మాచర్ల 3, పిడుగురాళ్ల 15, రెంటచింతల 6, వెల్దుర్తి 3, బొల్లాపల్లి 1, చిలకలూరుపేట 15, ఎడ్లపాడు 1, ఈపూరు 3, నాదెండ్ల 6, నర్సరావుపేట 18, నూజెండ్ల 4, నకరికల్లు 6, రొంపిచెర్ల 4, శావల్యపురం 1, వినుకొండ 4, అమృతలూరు 1, బట్టిప్రోలు 3, బాపట్ల 6, చేబ్రోలు 1, చెరుకుపల్లి 3, దుగ్గిరాల 2, కాకుమాను 6, కల్లపాలె 3, కొల్లిపర 1, కొల్లూరు 2, నగరం 1, నిజాంపట్నం 1, పెట్టెలవానిపాలెం 1, పొన్నూరు 6, రేపల్లె 2, తెనాలి 6, చుండూరు 2, వేమూరు 4 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా రాష్ట్రంలో 4,684 కేసులు నమోదయ్యాయి. దీంతో సంఖ్య 18,62,036 చేరింది. 17,98,380 మంది డిశ్చార్జ్ కాగా 51,204 మంది చికిత్స పొందుతున్నారు. 36 మంది కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 12,452 చేరింది. 80,712 శాంపిల్స్ పరీక్షించగా 4,684 మంది కోవిడ్ బారిన పడినట్లు అధికారులు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. ఏపీలో పరిపాలనా రాజధాని తరలింపు చట్ట ప్రకారమే జరుగుతుందని రాష్ట పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. భవిష్యత్తులో విభజన వాదం తలెత్తకూడదనే ఉద్దేశంతో ఈ ఆలోచన చేసినట్లు పేర్కొన్నారు.
త్వరలో పరిపాలనా రాజధానిగా విశాఖ అవుతుందని రాష్ట పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ విజన్ ఉన్న నాయకుడని కొనియాడారు. అధికారంతో రివ్యూ పెట్టడం జరిగింది. సో వాటిలో తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు ఏంటంటే, మొన్నటిదాకా ఈ లాక్డౌన్ కారణంగా, ఈ కరోనా కారణంగా టూరిజం ప్లేసెస్ ఆపరేషన్లో లేకుండా ఉండటం జరిగింది. మరి వాటిని తిరిగి పునఃప్రారంభించాలని, పార్కులు కానీ, అమ్యూజ్మెంట్ పార్కులు కానీ, అన్ని టూరిజం ప్లేసెస్ 13 జిల్లాల్లో కూడా రేపటి నుంచి యథావిధిగా ఆపరేషన్స్ చేయాలని, తప్పనిసరిగా ఈ మూడు ప్రాంతాల్లో కూడా, ఈ మూడు ప్లేసెస్ ఆల్రెడీ అమరావతిలో మనం ఉన్నాం, విశాఖపట్నానికి ఒక రైల్వే పరంగా కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కానీ, రెండు పోర్టులు కానీ, సముద్ర తీర ప్రాంతం కానీ, టూరిజం పరంగా, పారిశ్రామిక పరంగా అన్ని రకాల హంగులు ఉన్నాయి. సో ఒక భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వేసి, ఒక 6 లేన్స్ రోడ్డు, తర్వాత మన మెట్రో రైలు కూడా విజన చట్టంలో ఉంది. అప్పుడు ఏమన్నారు గత ప్రభుత్వంలో అది వైబుల్ కాదని చెప్పారు. మెట్రో రైలు ఏమండి, వాళ్ళు వైబుల్ అయినా కాకపోయినా మన ప్రభుత్వం మనమే టేకప్ చేసేద్దాం అనేది ఆయన ఉద్దేశం. అంటే మనకు ఇన్వెస్ట్మెంట్ పెడితే 5 ఇయర్స్లో, కనీసం 5 ఇయర్స్ తర్వాతనా 10 ఇయర్స్ తర్వాతనా హైదరాబాద్తో పోటీ పడాల సత్తా విశాఖపట్నానికి ఉందనే ఆయన ఉద్దేశం. అది వాస్తవం కూడా, మనం ఒప్పుకోకపోయినా. సో కాబట్టి ఈ రకంగా మీరు చూడండి, ఏ రాష్ట్రం అభివృద్ధి చెందినా కూడా ఒక మెట్రో నగరాలు ఉన్నాయి కంపల్సరీ. ఒక పెద్ద సిటీ అనేది చాలా కంపల్సరీ ప్రతి రాష్ట్రానికి కూడా, చిన్న రాష్ట్రం పెద్ద రాష్ట్రం. ఆ రకంగా మెట్రో స్థాయి కలగలటువంటి అన్ని హంగులు కూడా విశాఖపట్నం కొనే ఉద్దేశం. కాబట్టి మంచి ఆలోచన చేసి దాన్ని చేయాలని నేను ఉద్దేశం. తప్పనిసరిగా విశాఖపట్నం పరిపాలన రాజధానికి మాత్రం అమరావతి వదిలేరు, లేదా కర్నూలు వదిలేరు. 10వ తరగతి ఇంటర్ పరీక్షలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ మేరకు జులై చివరి వారంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సర్వోన్నత న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా తగ్గుతున్నాయని రాష్ట ప్రభుత్వం తెలిపింది. కరోనా కేసుల వివరాలను అఫిడవిట్ లో పొందుపర్చిన ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని వెల్లడించింది. అదేవిధంగా బోర్డు పరీక్షల నిర్వహణలో ఒక్కరు ప్రాణాలు కోల్పోయినా అందుకు మిమ్మల్ని బాధ్యులను చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు హెచ్చరించిన విషయం తెలిసిందే. పరీక్షల విషయంలో విద్యార్థుల్లో అనిశ్చితి ఎందుకు సృష్టిస్తున్నారని ప్రశ్నించింది. వాటి నిర్వహణపై వెంటనే అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం బుధవారం అఫిడవిట్ దాఖలు చేసింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ చైర్మన్ గా జస్టిస్ వి కనకరాజ్ నియమితులయ్యారు. ఈరోజు సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. యువతకు మంచి ఉద్యోగాలు రావడమే ఐటీ పాలసీ ప్రధాన ఉద్దేశమని, హై అండ్ స్కిల్స్ నిర్వహించే కంపెనీలకు పాలసీలో ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా గ్రామాలకు మంచి సామర్థ్యం ఉన్న ఇంటర్నెట్ ను తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి గ్రామ పంచాయతీలో డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని సీఎం ప్రకటించారు. డిసెంబర్ నెలాఖరులోగా సుమారు 4,000 గ్రామాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న ఐటీ పాలసీపై ముఖ్యమంత్రి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్, డిజిటల్ లైబ్రరీల ఏర్పాటుపై ఆయన అధికారులతో చర్చించారు. ఐటీ రంగంలో అత్యుత్తమ యూనివర్సిటీని విశాఖకు తీసుకురావాలని, అత్యాధునిక టెక్నాలజీ లెర్నింగ్ కు ఈ యూనివర్సిటీ డెస్టినేషన్ పాయింట్ గా మారాలని సీఎం జగన్ సూచించారు. భవిష్యత్లో విశాఖ నగరం ఐటీకి ప్రధాన కేంద్రంగా మారనుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తిరుపతి, అనంతపురం పట్టణాల్లో కాన్సెప్ట్ సిటీలు ఏర్పాటు చేయాలని, అందుకు తగిన ప్రణాళికలు సిద్దం చేసి అవసరమైన భూములను గుర్తించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రాష్టంలో ఏర్పాటయ్యే కంపెనీలకు ప్రతి ఏడాది ఇన్సెంటివ్లు చెల్లిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. వర్క్ ఫ్రం హోం కాన్సెప్టును బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఇంధన శాఖ కార్యదర్శి నాగ్లాపల్లి శ్రీకాంత్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ కమిషనర్ గిరిజాశంకర్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్పై నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నారని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం లక్ష్మణరావు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో డీఎస్సీ, పోలీస్, గ్రూప్ 2, ట్రాన్స్కో తదితర పోస్టులను కూడా చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్కు వ్యతిరేకంగా విద్యార్థి యువజన సంఘాలు చేస్తున్న ఆందోళనకు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్పై ప్రభుత్వం కూడా పునరాలోచన చేయాలని ఆయన సూచించారు. గ్రూప్ 2 పోస్టుల సంఖ్య పెంచాలని, అలాగే ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించి కూడా ట్రాన్స్కో, జెన్కో, ఇరిగేషన్ మొదలైన డిపార్ట్మెంట్లలో పోస్టులు భర్తీ చేయాలని, జూనియర్ లెక్చరర్ పోస్టులు కూడా చేర్చాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. గ్రంథాలయాలకు సంబంధించిన పోస్టులు కూడా చేర్చాలని కోరుతున్నారు. ఈ ఆందోళనని పీడీఎఫ్ ఎమ్మెల్సీ తరఫున మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తాం, మేము బలపరుస్తున్నాం. అదే సమయంలో ఈ అంశాలని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం. నిన్న ముఖ్యమంత్రి సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిసి ఈ మొత్తాన్ని కూడా చాలా సమయం ఇచ్చించి చర్చించడం జరిగింది. ఆయన ఈ అంశాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. మరి త్వరలోనే దీనికి సంబంధించి ప్రభుత్వం పునరాలోచన చేసి విడుదల చేసిన జాబ్ క్యాలెండర్కు అనుబంధంగా ఇప్పుడు మనం చెప్పుకున్న పోస్టులన్నీ కూడా జాబ్ క్యాలెండర్లో చేర్చుతుందని మనం భావిస్తా ఉన్నాం. రాష్ట మంత్రివర్గ సమావేశం ఈ నెల 30న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయం తొలి భవనంలోని సమావేశ మందిరంలో కేబినెట్ భేటీ కానుంది. కోవిడ్ నియంత్రణ, కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు, థర్డ్ వేవ్ సన్నద్దత, ఖరీఫ్ సన్నద్దత తదితర అంశాలపై సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని అధికార వర్గాలు తెలిపాయి. మంత్రివర్గ సమావేశానికి సంబంధించిన అంశాలను ఈ నెల 28వ తేదీలోగా సాధారణ పరిపాలనా శాఖకు పంపించాల్సిందిగా రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ అన్ని శాఖలను ఆదేశించారు. జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా బీజేపీ కార్యాలయంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. దేశ సమగ్రత కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని పలువురు బీజేపీ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా బీజేపీ కార్యాలయంలో జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు రావెల కిషోర్బాబు, జూపడి రంగరాజు, పాటిబండ్ల రామకృష్ణ, పాతూరి నాగభూషణం తదితరులు పాల్గొని శ్యామ్ ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. భారతదేశంలో ఒకే జాతీయ జెండా, ఒకే ప్రధాని ఉండాలనే నినాదంతో పనిచేసిన నాయకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని ఈ సందర్బంగా నేతలు కొనియాడారు. ఆర్టికల్ 371 రద్దు కోసం ఆయన ఎంతగానో పోరాటం చేశారని చెప్పారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను స్పూర్తిగా తీసుకుని ప్రధాని నరేంద్ర మోడీ ఆర్టికల్ 371 రద్దు చేసి దేశ సమగ్రత, సార్వభౌమాధికారం కోసం కృషి చేశారని వారు వెల్లడించారు. స్వతంత్రం వచ్చినాక జరిగిన అనేక పరిణామాలలో శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఆ రోజు కొన్ని కుంచిత రాజకీయాలు ఏవైతే పాల్పడతా ఉన్నారో అప్పటి ప్రభుత్వం వాటిని వ్యతిరేకిస్తూ ప్రభుత్వంలోంచి బయటికి వచ్చి భారతదేశం అంటే అది కాదు, భారతదేశంలో ఇంకొక జెండా ఒక ప్రాంతంలో ఉండడానికి వీల్లేదు అని ఉద్యమించిన గొప్ప నేత. ఆ భావజాలంతోనే ఆయన జనసంఘ్ పార్టీని స్థాపించారు. అది ఈరోజు భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెంది ఈరోజు భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో చాలా గర్వంగా అగ్రరాజ్యాల సరసన ఈరోజు మన ప్రధానమంత్రితో అగ్రరాజ్య నాయకులు వచ్చి ఫోటోలు దిగే స్థాయికి ఈరోజు భారతదేశం ముందుకెళ్ళిందంటే దానికి ముఖ్య కారణం శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు అని అంటంలో ఎటువంటి సందేహం లేదు. ఒకే దేశంలో రెండు ప్రధానమంత్రులు ఎలా ఉంటారు, ఒకే దేశంలో రెండు జెండాలు ఎలా ఉంటాయి, ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు ఎలా ఉంటాయని చెప్పేసి ప్రశ్నించి ఎలుగెత్తి చాటి పోరాడి ప్రాణాన్ని అర్పించి ఈ దేశ కాశ్మీర్ని భారతదేశంలో అంతర్భాగంగా కలుపుకోవటానికి ఆ రోజు వారు పునాది వేసి త్యాగం చేస్తే ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు వ్యవస్థాపకుడైనటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు జనసంఘ స్థాపకులు వారి యొక్క కలను సాకారం చేసి ఈరోజు ఈ దేశాన్ని ప్రపంచ పటంలోనే అగ్రగామి దేశంగా నిలబెట్టారు నరేంద్ర మోడీ గారు.
శ్యామప్రసాద్ ముఖర్జీ గారికి నివాళులర్పించడం అంటే ఆయన ఆదర్శాలకు కట్టుబడి ఉండటం, ఆయనకు ఘనమైనటువంటి నివాళులర్పించడం అంటే వారి యొక్క మార్గంలో నడవటం, ఆయన యొక్క ఆదర్శాలను ఆశయాలను ముందుకు తీసుకెళ్లటమే ఆయనకు మనం అర్పించేటువంటి ఘనమైన నివాళి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ. జీజీహెచ్ సుశ్రుత హాల్లో ఈరోజు ఆర్థోపెటిక్ విభాగం ఏర్పాటు చేసిన డాక్టర్ బి హరిబాబు సంతాప సభ జరిగింది. సభకు మేకల రవీంద్రబాబు అధ్యక్షత వహించారు. డాక్టర్ బి హరిబాబు సంతాప సభలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతి పాల్గొని ప్రసంగించారు. అందరి హృదయాల్లో నిలిచిన వ్యక్తి డాక్టర్ హరిబాబు అన్నారు. సాధ్యమైనంత వరకు హరిబాబు అందరికీ సాయం చేసే వ్యక్తిగా ముద్రపడ్డారని ఆమె గుర్తు చేశారు. హరిబాబు లేకపోవడం వ్యక్తిగతంగా ఎంతో నష్టపోయానని డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ వరప్రసాద్ అన్నారు. హరిబాబు సేవల గురించి పలువురు కొనియాడారు. ఆయన మృతికి 2 నిమిషాలు సభ మౌనం పాటించింది. ముందుగా హరిబాబు చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సభలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేశ్వరమ్మ, డాక్టర్ నారాయణరావు, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ ఎస్ఎస్వి రమణ, డాక్టర్ వెంకట్, డాక్టర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కాపాడారు మన ఫ్యామిలీ మా నాన్న ఇచ్చారు మా తల్లి ఇచ్చారు అని అనుకున్నప్పుడు ఆ యొక్క థ్యాంక్స్ అనేది మనకు ఇచ్చినప్పుడు అదే కోడి ఎంత డబ్బులున్నా సరే కనీసం విలువ కట్టలేదని అనేది నా యొక్క అభిప్రాయం అన్నమాట. సో ఎందుకంటే నేను చెప్పాల్సిన లేదు, సార్లు చెప్పాల్సి చాలా మంచి వ్యక్తి, అన్నింటినీ అతీతంగా దేవుడిని అందరికీ హెల్ప్ చేస్తూ అందరితో ఫ్రెండ్స్తో చక్కగా నవ్వుతూ ఏ మాత్రమో సేవ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ వెలగపూడి రైతులు 554 రోజులుగా దీక్షలు చేస్తున్నారు. ప్లకార్డులు చేతబూని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం జగన్ 3 రాజధానుల నిర్ణయాన్ని విరమించుకుని రాజధానిగా అమరావతిని ప్రకటించాలని వెలగపూడి రైతులు డిమాండ్ చేశారు. అధికార పార్టీలకు కొమ్ము కాస్తూ అధికార పార్టీ ఏదైతే చెప్తే అది చేయటం, దానిని అమలు చేయటం అనేది చాలా బాధగా ఉంది. మీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్వయం ప్రతిపత్తిని ఇచ్చారు. మీరు ఏ రాజకీయ పార్టీలకు లొంగిపోకోకుండా మీకు ఒక మంచి పవర్ని ఇచ్చారు. ఆ పవర్ను ఉపయోగపెట్టుకోకోకుండా మీరు తల ఉంచుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి తలవంపులు తెస్తున్నారు. దయచేసి ఇలాంటి చర్యలు మానుకొని రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగానికి విలువను కాపాడుతూ రాజ్యాంగానికి విలువను పెంచాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఐఏఎస్ ఐపీఎస్ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్న మీరందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు దయచేసి ఈ అధికార పార్టీకి లొంగిపోకోకోకుండా తల వంచుకోకోకుండా బిఆర్ అంబేద్కర్ గారు తల ఎత్తుకొని జీవించమన్నారు మిమ్మల్ని. అలా తల ఎత్తుకొని ప్రజలకు సరైనటువంటి పరిపాలన అందిస్తారని. దీర్ఘకాలంగా నెలకొని ఉన్న మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆందోళన బాటను చేపట్టింది. ఈ మేరకు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారే గాని దానిని నేటి వరకు అమలు చేయలేదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కోటా మాల్యాద్రి ధ్వజమెత్తారు. దీర్ఘకాలంగా నెలకొని ఉన్న మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నాను నిర్వహించారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తక్షణమే పర్మనెంట్ చేయాలని కోరారు. పీఎఫ్ ఈఎస్ఐ నగదును కార్మికుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ నాయకులు రవి తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చినటువంటి తమిళనాడులో స్టాలిన్ గారు ఇవాళ వాళ్ళందరూ కూడా సిపిఎస్ని రద్దు చేసి మరి పాత విధానాన్ని కొనసాగిస్తామని చెప్పారు. కానీ మన ముఖ్యమంత్రి గారు మాత్రం ఆ ఆలోచనని మానుకొని మరి వరాల జల్లు అయితే కురిపిస్తున్నారు తప్ప ఎవరైతే కరోనా వారియర్స్ పనిచేశారో వాళ్ళని మాత్రం రావాల్సిన సౌకర్యాలు కల్పించే దాంట్లో ముందుకు రాని పరిస్థితుల్లో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఆందోళన చేయాల్సి వస్తూ ఉంది. అట్లాగే పర్మనెంట్ కార్మికులకు సంబంధించి చప్పులు చెప్పులు కుట్టుకులి చిన్న చిన్న కూడా ఆపి
మరి వాళ్ళకి రావాల్సిన సౌకర్యాల మీద చిన్నచూపు చూస్తూ ఉన్నారు. అందుకని ఆందోళన చేస్తూ ఉన్నాం. తప్పకపోతే మరి రాష్ట్ర వ్యాప్తంగా అట్లాగే గుంటూరు నగరంలో కూడా ఈ సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెలో కూడా వెళ్ళడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీగా తెలియజేస్తా ఉన్నాం. నర్సాపురం ఎంపీని ఎస్సీ ఎస్టీ చట్టం క్రింద అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ బహుజన ఐక్య వేదిక భారీ ర్యాలీని నిర్వహించింది. ఇద్వా ఏపీ బహుజన ఐక్య వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ గోళ్లమూడి రాజసుందరం బాబు ర్యాలీని ప్రారంభించారు. రాష్ట సీఐడీ దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు అదనపు డీజీ సునీల్ కుమార్పై కేంద్రానికి ఎంపీ రఘురామకృష్ణంరాజు తప్పుడు ఫిర్యాదు చేయించడం దారుణమని ఇద్వా ఏపీ బహుజన ఐక్య వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ గోళ్లమూడి రాజసుందర్బాబు ధ్వజమెత్తారు. నర్సాపురం ఎంపీని ఎస్సీ ఎస్టీ చట్టం కింద అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ర్యాలీని ఆయన ప్రారంభించి అనంతరం మాట్లాడారు. తప్పుడు ఫిర్యాదు చేయించిన నర్సాపురం ఎంపీని అరెస్టు చేయాలని కోరారు. రాజద్రోహం పాల్పడినందుకు సీఐడీ వారు మీ మీద కేసు పెట్టారు, దర్యాప్తు చేస్తున్నారు. ఆ దర్యాప్తు జరగాల, మీరు తప్పు చేస్తారా లేదా అనేది దర్యాప్తు జరగాల. అలా కాకుండానే దర్యాప్తు సంస్థ అధికారి పైన ఐపీ దళిత ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ గారి పైన మీరు మహారాష్ట్రకు సంబంధించిన ఒక వ్యక్తి చేత తప్పుడు ఫిర్యాదు చేయించారు. మిమ్మల్ని ప్రజాసేవ చేసుకోమని చెప్పి చేయాలని చెప్పేసి ప్రజలు ఎన్నుకుంటే ప్రజల యొక్క వ్యవహారాలన్నింటినీ కూడా సమస్యల్ని గాలికి వదిలేసి నియోజకవర్గంలో లేకుండా ఢిల్లీ చుట్టూతో హైదరాబాద్ చుట్టూతో తిరిగి ఎస్సీలకు ద్రోహం చేస్తున్నారు, ఎస్టీలకు ద్రోహం చేస్తున్నారు, బహుజనులందరూ కూడా ద్రోహం చేస్తున్నారు, పేద ప్రజానీకానికి దూరం చేస్తున్నారు. ఇది దుర్మార్గం అని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నాం. అందుకనే ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు పెట్టాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ గౌరవ లోక్సభ స్పీకర్ గారు తక్షణమే రాజద్రోహం కేసులో ఉన్నటువంటి నర్సాపురం ఎంపీని మీ చట్టసభల నిబంధనల మేరకు అతన్ని బర్తరఫ్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కార్యక్రమంలో దళిత ఫోరం రాష్ట ప్రధాన కార్యదర్శి కూరపాటి నాగేశ్వరరావు, దళిత సంఘం నాయకులు జొన్నలగడ్డ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ప్రోసూరులో జరిగే వైఎస్సార్ చేయూత కార్యక్రమానికి వెళుతుండగా మల్లాది గ్రామ సమీపంలో ఒక పెద్దయిన బైక్ మీద నుంచి స్కిడ్ అయ్యి పడడంతో వెంటనే స్పందించి హుటాహుటిన పోలీస్ వాహనంలో అమరావతి జీజీహెచ్కి తరలించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. వెంటనే డాక్టర్తో ఫోన్లో కూడా మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే సూచించారు. ఎమ్మెల్యే ముస్తఫా ఈరోజు మంగళదాస్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తప్పక వ్యాక్సిన్ వేయించుకోవాలని, వ్యాక్సిన్ పట్ల అపోహలు వీడాలని సూచించారు. 13 జిల్లాలకు సంపద సృష్టి కేంద్రం అమరావతి అంటూ పెదపరిమి రైతులు గ్రామంలో మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. 554 రోజులుగా దీక్షా శిబిరాలలో దీక్షలు చేస్తున్నా సీఎం జగన్ కాని మంత్రులు కాని పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సీఎం 3 రాజధానుల నిర్ణయాన్ని విరమించుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. సిపిఐ ఆధ్వర్యంలో 22వ రోజు పేదలకు అన్నదాన కార్యక్రమం సంగడిగుంట రేగుల రాఘవయ్య భవన్ వద్ద జరిగింది. సిపిఐ నగర కమిటీ సభ్యులు చల్లా చిన ఆంజనేయులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి, రావుల అంజుబాబు తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ తన రోజువారీ పర్యటనలో భాగంగా గొలుసు కొండలరావు నగర్, జానీ మృత్యుంజయ నగర్, గౌడాస్ నగర్ తదితర ప్రాంతాలలో పర్యటించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. నగరంలో ఎక్కడైనా త్రాగునీటి కాలుష్యంపై ఫిర్యాదులు వస్తే సంబంధిత ఎమ్యూనిటీ కార్యదర్శితో పాటు ఇంజనీరింగ్ అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా 12వ డివిజన్ కార్పొరేటర్ కాజా మొహిద్దీన్ చిస్టి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ఆర్ జగనన్న నగర్ పేరున అడవి తక్కెళ్లపాడు మరియు వెంగళాయపాలెం లేఅవుట్లనందు 12వ డివిజన్ లబ్దిదారులకు త్వరితగతిన ఇల్లు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించే అంశంపై అధికారులతో చర్చించినట్లు తెలిపారు. చార్ రోజులు లేట్ అవుతుంది, 2 మహిళలు లేట్ అవుతుంది కానీ మిగతా 1%
దళిత హక్కుల పోరాటం నేత డాక్టర్ గోళ్లమూడి రాజసుందరం బాబు 61వ జన్మదినోత్సవ వేడుకలు అంబేద్కర్ భవన్లో ఘనంగా నిర్వహించారు. కేక్ ను కట్ చేశారు. దళిత గిరిజన ప్రజా సంఘాల నాయకులు గజమాలలతో ఘనంగా సత్కరించారు. జీవితాంతం దళితుల సమస్యలపై పోరాడతానని దళిత హక్కుల పోరాటం నేత ఇద్వ వ్యవస్థాపకులు డాక్టర్ గోళ్లమూడి రాజసుందర్ బాబు పేర్కొన్నారు. దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాజసుందర్ బాబు జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ ను కట్ చేసిన అనంతరం పలు ప్రజా సంఘాల నాయకులు గజమాలతో సత్కరించారు. ముఖ్యమంత్రి జగన్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి పేదలను ఆదుకుంటున్నారని అన్నారు. ఇంకా కొంతకాలం పేద ప్రజలకి హక్కులు కోల్పోయిన ప్రజల కోసం నేను పోరాడాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజున కూడా నా ప్రతి జన్మదినం రోజున 2019 జూన్ 23న ఒక భారీ ర్యాలీ కూడా చేశాం. అలాగనే మొన్న షష్ఠపూర్తి కూడా ఒక కార్యక్రమం చేశాం. ఈ రోజున ఒక నిరంకుశవాది, ఒక సైకో లాంటి వ్యక్తి నరసాపురం ఎంపీ యొక్క చర్యలను, దుశ్చర్యలను ఖండిస్తూ ర్యాలీ కూడా చేశాము. ఇలా ప్రతి సంవత్సరం నేను బ్రతికినంతకాలం నా పుట్టినరోజుకి ఒక పోరాట కార్యక్రమం చేస్తాము. మరి ఇద్వా నగర్ విషయంలో జరుగుతున్న జాప్యాన్ని మేము నిరసిస్తాం. ఇప్పటికే కలెక్టర్ గారు 18 ఎకరాల భూమిని 400 మంది పేదలకి కేటాయించారు. ఆ భూమిని ఈరోజునే మేము చూడబోతున్నాం, సందర్శించబోతున్నాం. అయితే ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. ఆ ఉత్తర్వులు త్వరగా కలెక్టర్ గారు జారీ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగనే ఇంకా ఈరోజు అలాగే మరి నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు మరి ఆయన యొక్క చర్యలు, ఆయన చేస్తున్న చేష్టలు మరి పిచ్చివాడు చేస్తున్నటువంటి పరిస్థితిలో కనపడుతుంది. ఈరోజు ఈ రాష్ట్రం అంతా కూడా చక్కగా వెళ్తున్న పరిపాలన ఉంటున్న పరిస్థితుల్లో ఆయన అనవసరంగా కులాల మతాల మీద చిచ్చు పెడుతూ మరి ఐపీఎస్ అధికారి అయినటువంటి సునీల్ కుమార్ గారి మీద ఆయనకు అనవసరంగా వేరే వాళ్ళతో పిటిషన్ లేపించి చేస్తున్నటువంటి కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు బేతపూడి భారతి, జొన్నలగడ్డ వెంకటరత్నం, కూరపాటి నాగేశ్వరరావు, కోరంట రాంబాబు, గోళ్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఎస్సీ మోర్చా మాజీ అధ్యకులు డాక్టర్ ఇస్కా సునీల్ జన్మదిన వేడుకలు నల్లపాడులో క్షేమంకరి వృద్ధాశ్రమంలో ఘనంగా జరిగాయి. అనంతరం వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎస్సీ మోర్చా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇస్కా సునీల్ నాయకత్వంలో బీజేపీ ఎస్సీ మోర్చా బలపడిందని అన్నారు. కార్యక్రమంలో అంగలకుర్తి చెన్నయ్య, భగవన్ దాస్, డాక్టర్ దారా అంబేద్కర్, వినవ్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. తీసేసాను. నల్లపాడు గ్రామంలో ఉన్నటువంటి ఈ వృద్ధాశ్రమంలో సునీల్ ఇస్కా గారి పుట్టినరోజుని ఫలించుకొని మరి ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో సేవాభావం కలిగినటువంటి సునీల్ ఇస్కా గారు గతంలో మరి పోయిన సంవత్సరం కరోనాతో ఇబ్బంది పడుతున్నటువంటి వేలాది కుటుంబాలకి రాష్ట్రంలో అందరికీ కూడా నిత్యావసర సరుకులు అందజేయటం, అలాగే వైద్యానికి సరిపడా అన్నీ అందజేయటం, మరి వారి నాయకత్వంలో మేమందరం పనిచేయటం ఇదంతా మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. వారు మరింత ప్రజాసేవలో ఎక్కువ కాలం మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని, అలాగే పార్టీ అభివృద్ధికి రాబోయే రోజుల్లో ఇంకా విశేషమైన కృషి చేస్తారని, మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని. చుట్టుగుంట వాకింగ్ ట్రాక్ లో ఓపెన్ జిమ్ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 24వ వార్డు కార్పొరేటర్ అడక పద్మావతి, 30వ వార్డు కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డి, 29వ వార్డు కార్పొరేటర్ షేక్ రోషన్, తుమ్మల నాగేశ్వరరావు, సురసాని వెంకటరెడ్డి, అంజుబాబు, అడక వేణు వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళా భద్రతపై అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించిన సీఎం జగన్, దిశ యాప్పై పూర్తి చైతన్యం కల్పించాలని ఆదేశం.
హోసూరులో చెయ్యూత లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేరుస్తున్నారని వెల్లడి. ఐటీ పాలసీ, డిజిటల్ లైబ్రరీలపై సీఎం జగన్ సమీక్ష. పిల్లలకు మంచి ఉద్యోగాలు కల్పించడమే ప్రధాన ఉద్దేశమని వెల్లడి. ఏటుకూరులో వైభవంగా శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థాన శంకుస్థాపన. హాజరైన మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు. తగ్గుతూ పెరుగుతున్న కేసులు, అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు. నగరంలో 35, జిల్లాలో 289, రాష్ట్రంలో 4684 కేసులు నమోదు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.